Srinatha Narayana Vasudeva Srikrishna Bhakta Priya Chakrapani Sri Padmanabhachyuta Kaitabhari Sri Rama Padmaksha Hare Murare Srikrishna Yokka Ashtotara Satanamavali 17va Tirunamam Om Putana Jivita Haraya Namaha Annatuvanti Peru Putana Anna Peru Putana పవిత్రమైనటువంటిది కాదు అని చెప్పి పేరులోనే కనిపిస్తున్నది. ఏమిటి అనంటే ఆవిడ శరీరము కావచ్చు, ఆవిడ భావనలు కావచ్చు, ఒక పక్షి సంతతికి చెందినటువంటి ఆవిడ పూతన. దుర్గంధాన్ని వెదజల్లేటటువంటి విధముగా ఉండేటటువంటి రూపం కాబట్టి పూతన అంటారు. ఇంకొక అర్థం ఏమిటి అనంటే పూతాన్ నయతి ఇతి పూతన అని అంటారు. అంటే ఎవరెవరైతే సాధువులు, సత్పురుషులు, మహర్షులు, ఉత్తమోత్తములు ఉంటారో వారినందరినీ ఇబ్బంది పెట్టి వారిని తీసుకుని వెళ్ళిపోయేటటువంటి ఆవిడ కాబట్టి ఆవిడ పూతన అట. పూతన ఆ జీవిత చరిత్ర కానీ లేదా పూతన సంహార వృత్తాంతాన్ని కానీ ఎవరైతే చదువుతారో వారికి కలిగేటటువంటి ఫలం కూడా భాగవతంలో చెప్పబడి ఉన్నది. ఏమిటా ఫలం అనంటే ఎవరైతే పూతన సంహార వృత్తాంతాన్ని చదువుతారో వారికి మళ్ళీ తల్లి దగ్గర స్తన్యపానం చేసేటటువంటి అవకాశం రాదట. తల్లి దగ్గర స్తన్యపానం చేసే అవకాశం ఎప్పుడు? ఒక బాలుడిగా పుట్టినప్పుడు వస్తుంది. అంటే మళ్ళీ పునరపి జననం అనేటటువంటి, మళ్ళీ పుట్టుక అనేటటువంటిదే ఉండదట. కారణమేమిటి? స్తన్యపాన వృత్తాంతాన్ని తెలియజెప్పేటటువంటి ఒక ఘట్టం కాబట్టి పూతన సంహార వృత్తాంతాన్ని చదివినటువంటి వారికి మరోసారి మరో జీవితంలో తల్లి దగ్గర స్తన్యపానం చేసేటటువంటి అవకాశం రాదు అని చెప్పి చెప్పబడి ఉన్నది. అంత గొప్పదా పూతన సంహార వృత్తాంతం అనంటే అందరం అనుకుంటాం పూతన జీవితాన్ని హరించారు శ్రీకృష్ణ పరమాత్మ అని. స్వామివారి యొక్క చేతులలో సంహారం జరిగింది అనంటే ఒక విధంగా ఆ పూతన మోక్షాన్ని పొందింది అని కూడా భావించుకోవచ్చు. ఏ ఒక్కరికి కూడా అనేక జన్మల తప ఫలితముగా స్వామివారి యొక్క చరణ సందర్శన భాగ్యం కలగదు. ఎన్నెన్నో జన్మలలో తపస్సు చేసుకున్నా, పుణ్యం చేసుకున్నా, లేదా యుగ యుగాలలో స్వామివారిని ప్రార్థించినా కూడా స్వామివారి యొక్క చరణ సందర్శన భాగ్యం కలగడం ఎంతో కష్టసాధ్యం. స్వామివారి యొక్క రూప సందర్శనమే సామాన్యంగా లభించదు కదా. అటువంటిది పూతన తాను శ్రీకృష్ణుణ్ణి ఇబ్బంది పెట్టాలి అని శ్రీకృష్ణుడి దరి చేరినప్పటికీ స్వామివారి యొక్క స్పర్శ తగిలి స్వామివారి యొక్క పాదాలు ఆవిడ శరీరానికి తగిలి వెనువెంటనే ఆవిడ శరీరం ఒక పవిత్రమైనటువంటి శరీరముగా మారిపోయింది అని కూడా వర్ణిస్తారు కావ్యాలలో. స్వామివారి యొక్క చరణ స్పర్శ, చరణ దర్శనం, చరణములలో అర్చన ఇవన్నీ కూడా మనిషిని పవిత్రీకరిస్తుందట. పుట్టిన వెనువెంటనే తల్లి పాలు తాగుతూ ఉన్నటువంటి సమయములోనే ఒక రాక్షసి శ్రీకృష్ణుణ్ణి దరిచేరి శ్రీకృష్ణుణ్ణి ఎత్తుకుపోవాలనో లేదా మరో విధంగా ఇబ్బంది పెట్టాలనో భావించి ఆ నందగోకులానికి విచ్చేసినప్పుడు అందరూ కూడా హడావిడిగా ఇటు అటు తిరుగుతూ శ్రీకృష్ణుని యొక్క అవతార వృత్తాంతాన్ని స్మరించుకుంటూ ఒక ఉత్సవంలాగా జరుపుకుంటూ ఉన్నటువంటి సమయములో ఆ పూతన ప్రవేశం నందగోకులములో నందగోపుడి యొక్క ఇంటికి సమీపంలో నిలబడి గమనిస్తూ ఉన్నది. అందరూ కూడా ఇటు అటు తిరుగుతూ ఉన్నారు. యశోదమ్మ తల్లికి బాలుడు పుట్టాడు అని చెప్పి గ్రామ గ్రామాన తెలిసి అందరూ ఆ బాలుణ్ణి చూడడానికి వచ్చి వెళ్తూ ఉన్నారు. ఆ సమయంలో ఒక్కరుగా కూడా కాదు, ఒకరు మరొకరిని తోడు తీసుకొని వెళ్ళడం, లోపల వెళుతున్నటువంటి వారు మాత్రమే కనిపిస్తున్నారు కానీ లోపల నుంచి తిరిగి వస్తున్నటువంటి వారెవ్వరూ కూడా పూతన కళ్ళకు కనిపించడం లేదంటే పూతన అనుకున్నదట నందగోపుడి యొక్క ఇల్లు సామాన్యమైనటువంటి భవనమా లేదా పుష్పక విమానమా అని అనుకున్నదట. అద్భుతంగా జీవగోస్వామి వర్ణిస్తారు. అలా ఎంతమంది అయినా కూడా వెళ్ళి స్వామివారిని చూస్తూ అలా నిలబడిపోయారట.
ఏదేని ఒక స్వీటు అంత తీసుకోవాలి అని అంటే భయపడేటటువంటి రోజులు. మరీ ఇష్టపడి అంత తీసుకొని తిన్నా ఇక చాలని అనిపించేటటువంటిది మధుర పదార్థం యొక్క స్వభావం. కానీ అక్కడ ఉన్నటువంటిది సాక్షాత్తు రసస్వరూపుడు కదా. ఆ రసానంద స్వరూపుడైనటువంటి చిన్ని కృష్ణుని యొక్క దివ్య రూపాన్ని వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి చూసి అలాగే చూస్తూ ఉండిపోయారు, నిశ్చేష్టులైపోతూ ఉన్నారు. పూతన కూడా తాను ఒక అందమైనటువంటి స్త్రీ ఆకృతిని, మాతృమూర్తి ఆకృతిని ధరించి అక్కడికి వచ్చింది. శ్రీకృష్ణ పరమాత్మ అనుకుంటారు, వేసుకున్నటువంటి వేషం వల్లైనా కాసంత సంస్కారం మారాలట. రామాయణంలో సీతమ్మ తల్లి దగ్గరికి వెళుతూ ఉన్నటువంటి సమయంలో తన రూపాన్ని ఒక సన్యాసి రూపంగా మార్చుకొని కాషాయ వస్త్రములను ధరించి చేతిలో త్రిదండాన్ని పట్టుకొని వెళ్ళారే, ఆ రావణుణ్ణి చూసి సీతమ్మ తల్లి అనర్గళంగా తిట్టిపారేస్తున్నది. ఈ విధమైనటువంటి రాక్షసుడా అని రావణుడికి ఆశ్చర్యం వేసిందట. కారణమేమిటి? తన ఎదురుగా నిలుచొని మాట్లాడడానికి కూడా శక్తి లేనటువంటి, భయపడేటటువంటి మనుష్యులు కలిగినటువంటి ఆ సమయములో సీతమ్మ తల్లి ఇంతగా రావణాసురుణ్ణి మాటలాడేస్తున్నది అనంటే, తోలనాడుతున్నది అనంటే ఎంత సీతమ్మ తల్లిలో ఉన్నటువంటి గొప్పతనం అని కాషాయ వస్త్రధారి అయినటువంటి రావణాసురుడు అనుకున్నాడు అనంటే, ఆ వస్త్రధారణ రావణాసురునిలో ఉన్నటువంటి సంస్కారాన్ని కాసంత మార్చిందట. శ్రీరామచంద్రుని యొక్క వేషాన్ని వేసుకుని వెళ్ళరాదా రావణ సీతమ్మ తల్లి దగ్గరికి అని ఎవరో ఒక సలహా ఇచ్చినట్లు భావిస్తే, అప్పుడు రావణుడంటాడు, ఆ పని కూడా చేసేశానయ్యా, రామచంద్రుడి యొక్క వేషాన్ని ధరించి వెళుతూ ఉండేటప్పుడు నా మనస్సులో ఇతర స్త్రీలని కన్నెత్తి చూడరాదని, ఇతర స్త్రీల దగ్గర ఏ విధమైనటువంటి దూషణలు చేయకూడదు అని, అలా చెయ్యకూడనటువంటి పనులను చేయరాదు అన్నటువంటి మనస్సాక్షి నన్ను గుచ్చుతున్నదయ్యా అని అంటారే, ఇది దైవ వేషం, దైవాంశం వస్త్రధారణ వల్ల కలిగేటటువంటి ఒక సంస్కారంగా చెబుతారు. పూతన మాతృమూర్తి వేషాన్ని ధరించి వచ్చినది కదా, ఒక తల్లి వేషాన్ని ధరించినప్పుడు తప్పక ఆ విధమైనటువంటి సంస్కారమైన పూతనలో కలగాలి. అందుకోసం శ్రీకృష్ణుడు ఒక్క నిమిషం పాటు, ఒక సెకండ్ పాటు కళ్ళు మూసుకొని ఆ సంస్కారం ఏదైనా ఆ పూతనలో వస్తుందా అని వేచి చూశారు. కానీ అటువంటి సంస్కారం ఏది రాకపోగా ఇంకా పూతన శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చి ఆ బాలుణ్ణి చేతిలో ఎత్తుకున్నప్పుడు కృష్ణుడు అనుకుంటారట, ఎంత గొప్పది. కృష్ణుడి యొక్క భావన ఏంటి, ఎవరు తన దగ్గరకు వస్తూ ఉన్నా ఏదో ఒకటి ఇచ్చుకోవాలి అని రావాలి. అది మనస్సుని పుష్పంగా మార్చి స్వామి చరణారవిందాల్లో సమర్పించాలి అన్న భావనతో వచ్చినా చాలట. అందుకే పత్రం, పుష్పం, ఫలం, తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. ఒక ఆకు కానీ, పువ్వు కానీ, పండు కానీ లేదా ఏది దొరకకపోతే దోసిలిలో కాసంత శుద్ధ నీటిని తీసుకుని వచ్చి చరణారవిందాల్లో సమర్పించినా చాలు, వాళ్ళని అనుగ్రహిస్తాను అని కదా స్వామి వాక్కు. కానీ పూతన విషస్తన్యాన్ని ఇవ్వాలి అని వచ్చింది. అయినా ఇవ్వాలి అని వచ్చినటువంటి ఆవిడను ఆదరించాలనుకున్నాడు. చేతిలో తీసుకొని ఆ విషస్తన్యాన్ని శ్రీకృష్ణుడికి ఇచ్చినటువంటి సమయములో ఆ స్తన్యపానాన్ని చేసి శ్రీకృష్ణుడు ఆ పూతనికి మోక్షాన్ని ఇచ్చినట్లు వర్ణిస్తారే, ఈ వృత్తాంతాన్ని స్మరించినటువంటి వాళ్ళకి మళ్ళీ మాతృమూర్తి దగ్గర స్తన్యపానం చేసే అవకాశం రాదట, అంటే పుట్టుకంటూ ఉండదట. శ్రీకృష్ణుని యొక్క చరణ స్పర్శ తగిలింది కాబట్టి ఆ పూతన అంతిమ సంస్కారాలు జరుగుతూ ఉంటే ఆ ప్రాంతంలో నుంచి సుగంధ పరిమళాలు వెదజల్లబడుతూ ఉన్నదట. స్వామి యొక్క చరణ స్పర్శ ఆ శరీరానికి తగిలింది కాబట్టి అంతవరకు దుర్గంధపు ఇష్టమైనటువంటి శరీరము కూడా ఎంతో పవిత్రమైపోయి సుగంధాలు వెదజల్లేటటువంటి విధంగా మారిపోయింది అనంటే, శ్రీకృష్ణుని యొక్క చరణ స్పర్శ, చరణ దర్శనం, చరణ అర్చన అంతకంత పవిత్రంగా మనల్ని మారుస్తుంది కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఓం పూతనా జీవిత హరాయ నమః అన్నటువంటి త్రినామంతో మనం కూడా అర్చిద్దాం. ఇక స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అర్చనలో
ఓం శకటాసుర భంజనాయ నమః అన్నటువంటి తిరునామం. శకటాసుర సంహార వృత్తాంతాన్ని స్మరింపచేసేటటువంటి సందర్భం. శకటాసురుడు ఎవరు అనంటే ఉత్కచుడు అనబడేటటువంటి ఒక దేవపురుషుడు, హిరణ్యాక్షుని యొక్క కుమారుడిగా చెప్పబడి ఉన్నారు. అటువంటి ఉత్కచుడు ఒక మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పూల మొక్కలన్నింటినీ కూడా పెరికివేస్తున్న సమయంలో ఆ మహర్షి చూసి కోపానికి గురై ఆ ఉత్కచుణ్ణి చూసి, నువ్వు శరీరమే లేనివాడిగా అయిపోదువుగాక అని చెప్పి శపిస్తారట. ఆ ఉత్కచుడే శకటాసురుడిగా శరీరమేది కూడా లేకుండా ఉండేటటువంటి ఒక రాక్షసుడిగా కంసుని యొక్క బారిన చేరి కంసుడితో పాటు అనేక మందిని అనేక విధాలుగా ఇబ్బంది పెడుతూ జీవితాన్ని గడుపుతూ ఉండేటప్పుడు కంసుడి యొక్క ఆదేశం మేరకు నందగోకులానికి వచ్చి శ్రీకృష్ణుణ్ణి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించినటువంటి సంఘటనలో శకటాసురుణ్ణి సంహరించినటువంటి కృష్ణ పరమాత్మను కీర్తించే తిరునామం ఇది. శకటాసురుడు శ్రీకృష్ణుడి పుట్టినటువంటి మూడవ నెల రోహిణీ నక్షత్రం వచ్చింది. యశోదమ్మ తల్లి శ్రీకృష్ణుడు పుట్టినటువంటి నక్షత్రం గొప్పగా ఆచరించాలి అని, వేడుకలు జరపాలి అని అందరినీ పిలిచింది. అనేక మంది ఆ గ్రామంలోని వారందరూ కూడా ఇంటికి వచ్చి ఉన్నారు. వారందరికీ భోజనాదులు ఏర్పాటు చేయడానికి సిద్ధం కావిస్తూ తన చంటి బిడ్డ అయినటువంటి శ్రీకృష్ణుణ్ణి ఒకచోట పడుకోబెట్టి తన పనులలో తాను లీనమైంది. ఎక్కడ పవళింపచేసింది అనంటే తమ భవనములో ఉండేటటువంటి ఒక బండి క్రింద. అక్కడైతే ఏ ఒక్కరి యొక్క దృష్టి పడదని, లేదా నడిచేటటువంటి సమయములో ఏ ఒక్కరికి ఇబ్బంది కలగదని ఒక బండి క్రింద శ్రీకృష్ణ పరమాత్మని పవళింపచేసింది. ఆ శకటము పైన నవరస రుచిర నిర్మితమైనటువంటి భక్ష్య పదార్థాలు, భోజ్య పదార్థాలు, చక్కగా ఆస్వాదిస్తూ తినగలిగినటువంటి పదార్థాలు, సుగంధములను వెదజల్లుతూ రసమయ నిర్మితమైనటువంటి పదార్థాలు అన్నీ కూడా పెట్టబడి ఉన్నది. చూడండి, సాక్షాత్తు రసస్వరూపుడైనటువంటి పరమాత్మ బండి కింద ఉండడం, పరమాత్మ కన్నా పైన బండి పైన రసస్వరూపములైనటువంటి ప్రాకృతిక పదార్థాలు ఉండడం, ఇక్కడే కాసంత తేడాగా అనిపిస్తోంది అని చెప్పి చెబుతారు. శ్రీకృష్ణ పరమాత్మ కన్నా గొప్పగా పదార్థములను భావించి పైన ఉంచడాన్ని స్వామి కాస్త సహించలేకపోయారు అని కూడా ఒక విధంగా భక్తితో మనం భావించుకోవచ్చు. అందుకోసం బండిని ఒక్కసారి శ్రీకృష్ణ పరమాత్మ అలా కాలితో తన్నారు అని కూడా ఒక కవి ఒకచోట వర్ణిస్తారు. అటువంటి ఆ సమయములో యశోద వచ్చినటువంటి వారందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉన్న సమయములో ఇదే అదనుగా భావించి శరీరమే లేనటువంటి రాక్షసుడు ఆ బండి చక్రంలో తాను ప్రవేశించి శ్రీకృష్ణుడి సమీపానికి వచ్చారు. అన్నింటినీ కూడా ఓర కంటితో గమనిస్తూ ఉండేటటువంటి బాలకృష్ణుడు. చిన్నపిల్లలకి ఒక లక్షణం ఉంటుంది, అలా వెళ్ళకిలా పడుకొని ఉన్నటువంటి సమయములో కాస్త ఊంకొడుతూ చేతులు కాళ్ళు అలా అలా కదిలించేటటువంటి ఒక లక్షణం. బాలకృష్ణుడు కూడా అదే విధముగా చేతులు కాళ్ళు కదిలించేటటువంటి ఒక నెపముతో ఒక కాలుని ఆ బండి చక్రానికి ఒక్కసారి తగిలించారంతే. కావాలని వేగంగా తన్నేటటువంటి ప్రయత్నం కూడా చేయలేదు సుమా, కాస్త కాలుని బండి చక్రమునకు సున్నితంగా తగిలించారట. రెండు కారణాలు. స్వామి యొక్క చరణము ప్రార్థించకుండా నేరుగానే ఆ శకటాసురుని స్పృశించడం ఆ శకటాసురుడు మోక్షాన్ని పొందినటువంటి దానికి సమానం అని అనుకోవచ్చు. రెండవది, ఎప్పుడైతే స్వామి కాలు తగిలిందో ఒక్కసారిగా ఆ బండి పైన ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా చెల్లా చెదురైపోయి కింద పడి ఆ బండి ఆకాశంలోనికి అలా ఎగిసి పడిందట. అలా ఎగిరి పడే సమయములో బండిలో ఉండేటటువంటి ప్రతి భాగము కూడా విడిపోయింది. చక్రమునకు బండికి ఉన్నటువంటి సంధాన ఆ కమ్మి కూడా, ఇరుసు కూడా విడివడిపోయి చక్రం అలా తిరుగుతూ కింద పడి తునాతునకలై అందులో ఉన్నటువంటి రాక్షసుడు కూడా
సంహరింపబడ్డారట. విషయం చూసి ఆదుర్దాగా తెలుసుకుని వెనువెంటనే లోపల నుంచి అందరూ కూడా వచ్చి యశోదమ్మ చిన్ని కృష్ణుని అలా చేతిలో ఎత్తుకొని ముద్దాడుతూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అడిగిందట, ఏం జరిగింది అని అడిగితే అందరూ ఇలా శ్రీకృష్ణుడు కాలితో ఆ బండిని తన్నారు, బండి ఆకాశంలోనికి ఎగిరింది, తునాతునకలైపోయింది అని అంటే యశోదమ్మకు తెలుసు అక్కడ ఉన్నటువంటి బాలుడిలో పరమాత్మ దాగి ఉన్నారు అని. అయినా ఆ సందర్భాన్ని అక్కడ ఉన్నటువంటి వారందరికీ చెబితే అందరి యొక్క దృష్టి ఆ బాలుడి మీద పడుతుంది అన్నటువంటి ఒక ఉద్దేశంతో యశోదమ్మ అంటుందంట, ఊరకోండి, బాలుడైనటువంటి వారు బండిని తనడమేమిటి, తంతే ఆ బండి ఆకాశంలో ఎగరడమేమిటి, అయినా ఇదంతా మీ భ్రమ, నా కొడుకుని ఆ భగవంతుడే రక్షించాడు అని యశోదమ్మ అని వెనువెంటనే కృష్ణుడికి రక్ష కట్టిందట. ఏమని రక్ష? ఆ మాధవుడు రక్షించాలి, కేశవుడు రక్షించాలి, నారాయణుడు రక్షించాలి అని స్వామివారికి చేతికి రక్ష కట్టిందట. అన్నీ తెలిసి ముక్కోటి దేవతలతో నమస్కరింప చేసుకునేటటువంటి యశోదమ్మ తల్లి అందరి ఎదురుగా ఈ విధంగా అభినయించింది అనంటే అందరి దృష్టి దోషం శ్రీకృష్ణుని మీద పడకుండా ఉండాలి అని శ్రీకృష్ణుని మీద తనకున్నటువంటి ప్రేమను వ్యక్తీకరించేటటువంటి విధం. అలా శకటాసుర సంహారాన్ని కావించినటువంటి కృష్ణ పరమాత్మను కీర్తిస్తూ ఓం శకటాసుర భంజనాయ నమః అన్న తిరునామం. ఇక్కడ శకటం అనేటటువంటిది శరీరమట. శరీరం నడవడానికి పుణ్య పాప కర్మలు కారణమవుతుంది అని అంటారే, లేదా ఆగామి సంచిత కర్మలు శరీరం నడవడానికి కారణమవుతుందట. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని కూడా సామెత చెబుతూ ఉంటారే, అలా ఆగామి సంచిత కర్మలను అనుసరించి లేదా పుణ్యపాప కర్మలను అనుసరించి నడుస్తూ ఉండేటటువంటి ఈ శరీరంలో నుంచి, ఈ శకటంలో నుంచి విముక్తి కలగాలి అనంటే అది స్వామివారి యొక్క చరణ స్పర్శ తగిలితే మాత్రమే సాధ్యం కదా, స్వామివారి యొక్క చరణ సందర్శన కలిగినప్పుడు మాత్రమే సులభం కదా. అటువంటి స్వామివారి యొక్క చరణ సందర్శన కోసం ప్రార్థించేటటువంటి వైనం. మహాభారతంలో ధర్మరాజు అర్జునునికి ఇటువంటి విషయాలన్నీ చెబుతూ అంటారు, ఎక్కడెక్కడైతే భగవంతుడు నిర్లక్ష్యం చేయబడతారో అక్కడల్లా కూడా భగవంతుడికి అది తృప్తిని కలగ చేయదట. ఈ సందర్భానికి ఈ వాక్యం ఎలా అన్వయిస్తుంది అని ఆలోచిస్తే, భగవంతుడు ఆయనకు చేసేటటువంటి ఉత్సవమే అయినా, ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలను జరపాలి అన్న సదుద్దోషంతోనే అయినా ఆయనను అల్లంత దూరాన ఒక బండి కింద పడుకోబెట్టేసి తమ పనుల్లో తాను లీనమవుతున్నారు అని అంటే అక్కడ చిన్ని కృష్ణుణ్ణి వీళ్ళందరూ నిర్లక్ష్యం చేసినట్లే కదా. కాబట్టి ఎక్కడైతే నిర్లక్ష్యం చేయబడతారో అది ఆయనకు చేసేటటువంటి ఒక ఉత్సవమే అయినా అది ఆయనకు తృప్తిని కలగజేయదని, అందుకోసం ఈ విధమైనటువంటి సంఘటనలు జరిగింది అని కూడా శకటాసుర భంజన వృత్తాంతాన్ని స్మరిస్తూ చివరిగా ఈ వృత్తాంతము ద్వారా తెలిసేటటువంటి మాటగా ధర్మజుడు చెబుతారే, అలా ఎక్కడా స్వామిని నిర్లక్ష్యం చేయడం అన్నది జరగకూడదు. ఎప్పుడు ఏ విధమైనటువంటి క్రియలు చేసినా, ఏ విధమైనటువంటి మాటలు నోటి నుంచి పలుకుతూ ఉన్నా, ఏ విధమైనటువంటి దృశ్యములను మనం వీక్షిస్తూ ఉన్నా, అన్నీ భగవత్ సంబంధమైనటువంటిదే ఉండాలి. ఎప్పుడైతే భగవంతుని స్మరించకుండా ఉంటామో అదే మృత్యువు అంటారు, అదే అమంగళదాయకము అని అంటారు. కాబట్టి మనం అగ్రత పృష్టతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణ ధన్వానౌ రక్షయితాం రామలక్ష్మణౌ, ఇంటి నుంచి ఎక్కడైనా ఏదైనా కార్యానికి బయలుదేరుతున్నాము అనంటే స్వామి స్మరణతో గడప దాటితే తిరిగి మనల్ని ఇంటికి చేర్చేంత వరకు కూడా రామ లక్ష్మణులు ఇరువురు కూడా బాణములు ఎక్కుపెట్టి మనకు ముందు ఇరుప్రక్కల వెనుక కూడా రక్షగా నిలుస్తూ మనల్ని రక్షిస్తారు అని చెప్పి చెప్పబడి ఉన్నదే. అటువంటి స్వామిని నిర్లక్ష్యం చేయక ఎల్లప్పుడూ స్వామి స్మరణలోనే ఉండాలి అని తెలియజెప్పేటటువంటి ఒక తిరునామంగా
ఓం శకటాసుర భంజనాయ నమః అన్నటువంటి ఒక తిరునామం. ఆ పేరును కీర్తిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య చరణారవిందములలో పుష్ప సమర్పణ కావించి స్వామిని అనుగ్రహించమని ప్రార్థిద్దాం. ఓం శ్రీకృష్ణాయ నమః.